Action. Hi friends, welcome to our channel. ఉప్పెన సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు పంజాబ్ వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరారు. ఇక రెండవ సినిమా క్రిష్ డైరెక్షన్లో చేశారు. కానీ వీరి కాంబినేషన్లో వచ్చిన కొండపొలం సినిమా అంతగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక త్వరలోనే వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ఈలోగానే వైష్ణవ్ తేజ్ మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ ఫార్చ్యూన్ 4 కూడా ఇందులో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి చిన్న గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఇక వైష్ణవ్ తేజ్ గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఊర మాస్ గా ఉండనుంది అనేది తెలుస్తుంది. వైలెన్స్ యాక్షన్ ఓ రేంజ్ లో ఉండబోతుందని తాజాగా విడుదల చేసిన వీడియోలో డైలాగ్స్ వింటుంటేనే స్పష్టంగా అర్థమవుతుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో నాటుగా ఉండే సినిమా అనేసి స్పష్టంగా తెలుస్తుంది. తలలు కోసి సేతికిస్తా నాయాల చూసుకుందాం రా అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పిన డైలాగ్ భారీగా పేలింది. ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా, ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు, చూసుకుందాం రా అంటూ ప్రతినాయకుడిని పంజాబ్ వైష్ణవ్ తేజ్ సవాల్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఉన్నాయనేసి చెప్పవచ్చు. మొత్తానికి ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ పవర్ఫుల్ లుక్ లోను పవర్ ప్యాక్డ్ యాక్షన్ తోనూ ప్రేక్షకుల ముందుకు రానున్నారనేసి తెలుస్తుంది. కేవలం డైలాగ్స్ తోనే రిలీజ్ అయిన ఈ చిన్న గ్లిమ్స్ ఈ సినిమా మీద అంచనాలను పెంచడంలో చిత్ర బృందం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా చిత్ర బృందం ప్రకటించారు. ఈ 2023 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించడంతో ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ మాస్ హీరోగా మారనున్నారనేది తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ చిత్ర టైటిల్ ను కూడా చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. ఇక త్వరలోనే ఈ చిత్రానికి పక్కా మాస్ టైటిల్ ను చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.